సురభిక్షీరములన్ సురద్వీప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి బలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజ జలాక్షున్ సాధు సంరక్షణం అన్నారు. ఆ దిగ్గజములన్నీ కూడా బయలుదేరి ఆకాశగంగా జలాలు పట్టుకుని వచ్చి తమ యొక్క తొండములతో ఆ చిన్ని కృష్ణుడి మీద పోసాయి. కామధేనువు పాలిస్తే ఆ పాలు పట్టుకుని ఇంద్రుడు వెళ్ళి చిన్ని కృష్ణుడి మీద పోసి గోవిందా అని పిలిచాడు. గో అంటే భూమి, వింద అంటే కాపాడినవాడు, గో అంటే వేదం, వింద అంటే కాపాడినవాడు, గో అంటే ఆవులు, వింద అంటే కాపాడినవాడు, ఇన్నర్థాలు. గోవిందే ఇది సదా స్నానం, గోవింద అంటే స్నానం చేసినట్టే అన్నారు. కాబట్టి ఆ గోవింద అన్న నామం 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు. అందుకే 1కి 10 మాటలు ఆ గోవిందనామాన్ని పలుకుతారు. స్వామి, నువ్వు మాకు అందరికీ కూడా హామీ ఇచ్చి సంపాదించుకున్నావు, పిలిస్తే పలుకుతాను కాపాడతానన్నావు. గోవిందనామములు గొంతెత్తి పాడుచూ కొండెక్కు భక్తుల గుంపులొకట, తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. ఆ తల వెంట్రుకల రూపంలో పాపాలన్నీ తీసేస్తుంటాడు. అందుకే స్మరణాత్ సర్వపాపఘ్నం. వెంకటేశ్వరుడి విషయంలో ఏమిటి అంటే మనం వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తాం, ఇచ్చేసినప్పుడు తలనీలాల రూపంలో పట్టి ఉన్నటువంటి పాపములను తొలగిస్తాడు. 2, ఆయనని మనసారా ఒక్కసారి స్మరించారనుకోండి, నిజానికి మీరు భౌతికంగా వెళ్ళి నిలబడినప్పుడు చేసినటువంటి దర్శనము వలన వచ్చినటువంటి ఫలితము కన్నా 1000000 రెట్ల ఫలితాన్ని కట్టబెట్టి పాపములను తొలగిస్తారు. అందుకే స్మరణాత్ సర్వపాపఘ్నం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయము అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం. అటువంటి కాలంలో స్వామి పుష్కరుడి స్నానం చేసి వెంకటేశ్వరుడి దర్శనం చేసుకోవడం అంటే అంతకన్నా జీవితంలో మహద్భాగ్యం ఏముంటుంది. బయట కనబడే భాగ్యం చాలామంది దగ్గర ఉండొచ్చు, లోపల కనబడే భాగ్యం కొంతమంది దగ్గరే ఉంటుంది, అది బయటికి కనబడే భాగ్యం కాదు అది. కాబట్టి ఆ వెళ్ళినప్పుడు ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకొని పొడి బట్టలు కట్టుకుని ఎదురుగుండా ఉన్నటువంటి కంచి కామకోటి వారి శంకరాచార్యుల వారి యొక్క స్తూపం దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారి పాదుకలకు నమస్కారం చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వెళ్ళి ఆ చిన్న మూర్తిలా ఉంటారు, జాగ్రత్తగా లోపలికి వెళ్ళి పట్టి పట్టి చూస్తే కనపడతారు. నృసింహసాల గ్రామం కూడా ఉంటుంది అక్కడే పళ్ళెంలో. నేను వృషభాసురుడి గురించి చెప్పినప్పుడు అధోముఖ నృసింహసాల గ్రామం గురించి చెప్పాను. నృసింహసాల గ్రామం ఉంటుంది పళ్ళెంలో. ఆ మహానుభావుడు ఆ వక్షస్థలానికి ఇలా అడ్డంగా భూదేవి ఉంటే ముట్టి ఆవిడ చెవి దగ్గర పెట్టి మాట్లాడుతుంటాడు. అంత అందమైన మూర్తి బహు తక్కువ ప్రదేశాల్లో కనపడుతుంది. అటువంటి ఆదివరాహమూర్తి భూవరాహంగా కాంచీపురంలో విష్ణు కంచిలో కళ్యాణ మంటపంలో ఉంది. అలాగే మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రతిష్ఠ చేశారు ఆ భూవరాహమూర్తి. చాలా అద్భుతమైనటువంటి మూర్తి. తిరుమలలో ఉన్నటువంటి వరాహమూర్తి ఎంత సౌందర్యవంతంగా ఉంటాడో మహానుభావుడు. ఆ ఆదివరాహమూర్తి దర్శనం చేసుకుని నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి ఆ ఆనందనిలయంలోకి వెడుతున్నప్పుడు ఆ రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏదో ఆ వైకుంఠం నుంచి బయలుదేరి చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి రాజద్వారం దాకా వెళ్ళేటప్పటికీ ఎదురుకుండా గడప దగ్గర ఒక పెద్ద గొట్టం, ఆ గొట్టానికి కన్నాలు, ఆ కన్నాళ్ళుంచి నీళ్లు తమంత తాముగా వస్తూ ఉంటాయి. అక్కడ ఎర్ర తివాచి, ఆ తివాచి ఎంత తడిసిపోయి ఉంటుంది, దాని మీద కాళ్ళు పెట్టేటప్పటికే మన ప్రయత్నం లేకుండా అరికాళ్ళు కడగబడి గడపకి శంఖనిధి పద్మనిధి అటువైపు ఇటువైపు. లోపల ఉన్నటువంటి వాడు మహదైశ్వర్య సంపన్నుడు, ఏది అడిగితే అది ఇవ్వగలిగినటువంటి వాడు. పరాకుతో జాగ్రత్తగా వెళ్ళు సుమా అని చెప్పి చిన్న చిన్న మూర్తులు ఉంటే పెద్ద పెద్ద అరటి చెట్లు గెలలతో కట్టబడి ఉంటే విశాలమైనటువంటి ఆ గడప, వెడల్పుగా ఉన్నటువంటి గడప, అందరూ ముట్టుకుని నమస్కారం చేసి దాటలేక కొంతమంది తప్పక తొక్కి వెడుతుంటే గడప దాటి అవతల వైపుకి వెళ్ళి కొద్దిగా దాటి ఇలా కుడి చేతి వైపు తల ఎత్తి చూస్తే అనేక భాషలలో వ్రాయబడి తెలుగులో గడ్డపార అని వ్రాయబడి ఓ గుణపం వేళ్లాడుతుంది. దానికి చివర ఒక బుడిపే తుప్పు పట్టి ఉంటుంది.
ఎప్పుడూ అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరితే పిల్లవాడి రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి మట్టి తట్ట మోస్తానంటే మా గురువుగారు నన్ను చేయమన్నారు, నువ్వు ఎందుకురా పిల్లాడ అడ్డం వస్తున్నామని చెప్పి విసిరినటువంటి గుణపం వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి తగిలితే భక్తుడి చేతి దెబ్బ తిన్నానని అందరూ తలుచుకోవాలని గడ్డం మీద ఇప్పటికీ పచ్చకర్పూరం ముద్ద పెట్టుకుంటూ ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.